హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టెక్ శివ. ఆయన తెలుగు పేరు మాత్రం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేనైతే ఎంఐ 5X 55 inches 4K టీవీ గురించి అయితే మాట్లాడబోతున్నాను. సో మరి ఈ టీవీ రివ్యూ చేసి, సో ఈ టీవీ యొక్క ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, తర్వాత దీంట్లో ముందుగా ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, ఈ టీవీ తీసుకోవాలా లేదా అనేది మీరు ఫైనల్గా అయితే డిసైడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మరి ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తే ఏమవుతుందంటే, మీకు ఈ టీవీని తీసుకోవాలా లేదా ఈ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, సో అవన్నీ మీకు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి, సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఒకవేళ మీరు వీడియో చూస్తున్నట్లయితే దీన్ని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేస్తే ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ మీరు ఏం చేయకున్నా కానీ లైక్ మాత్రం వీడియోని అయితే చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు వీడియో నచ్చకపోతే కింద కమెంట్స్ అయితే పక్కా చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ టీవీలో ఏ ఫీచర్స్ ఉన్నాయి, సో ఆ ఫీచర్స్ వల్ల టీవీకి ఏం లాభం, తర్వాత ఈ టీవీలో ఉన్న ప్లస్ మైనస్ పాయింట్స్ అనేది చూసుకుందాం ఫ్రెండ్స్. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దామా. సో లెట్స్ గో ఫ్రెండ్స్. ముందుగా మీకు చెప్పిన విధంగా ఈ టీవీ అయితే 55 inches తో అయితే వస్తుంది. మరి ఈ టీవీ బెజల్లెస్ డిజైన్ తో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ బెజల్లెస్ డిజైన్ అంటే ఏంటంటే, మనకి బాడీ సైడ్స్ ఉంటాయి కదా, సో అవి చాలా స్లిమ్ గా ఉంటాయన్నమాట, స్లీక్ డిజైన్ అనేది ఉంటుంది అనమాట. తర్వాత ఇది 96.6% అంటే స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే 96.6% ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనము ఫుల్ స్క్రీన్ టీవీ అని చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఇంకో ఫీచర్స్ చూసుకుంటే ఇది 40 watts డాల్బీ అట్మాస్ స్పీకర్స్ తో అయితే వస్తుంది. సో మంచి ఆడియో వస్తుందని చెప్తున్నారు. సో మీకు ఫైనల్ గా ఈ ఆడియో మంచిగా ఉందా లేదా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో తర్వాత దీంట్లో మనకి ఆటో బ్రైట్నెస్ అనేది పనిచేస్తుంది అనమాట. సో మీరు సపోజ్ మీ ఇంట్లో చీకటి ఉంటే ఒకలాగా, తర్వాత లైట్ లో చూస్తే ఒకలాగా ఈ స్క్రీన్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో ఆటో బ్రైట్నెస్ ఆటోమేటికల్లీ ఇది చేంజెస్ చేసుకోవడం వల్ల సో మీ కంటికి సేఫ్ గా ఉండే విధంగా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. తర్వాత ఫీచర్స్ చూసుకుంటే డాల్బీ విజన్, తర్వాత HDR10. సో ఈ రెండు ఫీచర్స్ కూడా మనకి ఇందులో ఏదైతే వీడియో నడుస్తుంది కదా, వీడియో కానీ ఫొటోస్ కానీ మీరు చూస్తుంటే, సో దాంట్లో రియలిస్టిక్ పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ చూపించే విధంగా ఇది పనిచేస్తుంది అనమాట. సో మీకు ఏదైతే వీడియో 4K కానీ లేకపోతే HD కానీ, సో బ్లాక్ కలర్స్ కానీ లేకపోతే బ్రైట్నెస్ ఏవైతే కలర్స్ ఉంటాయి కదా, సో వాటిని రియలిస్టిక్ గా చూపించే విధంగా ఈ డాల్బీ విజన్ కానీ HDR10+ అనేది పనిచేస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఫీచర్ చూసుకుంటే ఇది ప్యాచ్వెల్ 4 విత్ IMBD ఇంటిగ్రేషన్ తో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది లేటెస్ట్ ప్యాచ్వెల్ తో వస్తుంది కాబట్టి, సో దీంట్లో మీకు యూజర్ ఇంటర్ఫేస్ అనేది చాలా మంచిగా ఉంటుంది అనమాట. చాలా రకాల యాప్స్ అనేది సో ఒకటే పేజ్ లో చూసుకునే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత చూసుకుంటే టీవీ అనేది Android 10 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తుంది కాబట్టి మీకు దాదాపుగా 5000 పైన యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, అంటే వివిధ రకాల యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకుని మీరైతే యూజ్ చేయొచ్చు అనమాట. తర్వాత ఇంకొకటి చూసుకుంటే దీంట్లో క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే ఇస్తున్నాడు. సో ఈ క్వాడ్ కోర్ ప్రాసెసర్ వల్ల మనకి పర్ఫార్మెన్స్ అనేది మంచిగా ఉంటుంది. తర్వాత ఇంకా దీంట్లో 2GB ర్యామ్ వస్తుంది, తర్వాత 16GB ఇన్బిల్ట్ మెమొరీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో తర్వాత దీని కనెక్టివిటీ పోర్ట్స్ చూసుకుంటే, సో 3 HDMI పోర్ట్స్ అయితే ఇస్తాడు. సో అది కూడా 2.1 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. తర్వాత 2 USB పోర్ట్, 2.2 USB పోర్ట్స్ అయితే ఇస్తాడు. సో ఒకటి యాంటీనా అంటే మన టీవీ డిష్ పిన్ పెట్టుకోవడానికి ఉంటుంది. తర్వాత ల్యాన్ కేబుల్ కనెక్ట్ చేసుకోవడానికి కూడా పోర్ట్ అయితే ఉంటుంది. తర్వాత AV ఇన్పుట్ పోర్ట్ ఉంటాయి కదా, సో అవి కూడా ఉంటాయి. తర్వాత హెడ్ ఫోన్ జాక్, సో అది పెట్టుకోవడానికి కూడా పోర్ట్ అయితే ఉంటుంది. తర్వాత RF ఇన్పుట్ పోర్ట్ కూడా సో దీంట్లో చూసుకోవడానికి అయితే ఉంటాయి. సో అన్ని విధాలుగా అన్ని పోర్ట్స్ అయితే దీంట్లో ఉంటాయి. దీంతో పాటుగా బ్లూటూత్ 5.0 కూడా దీంట్లో ఉంటుంది. తర్వాత వైఫై చూసుకుంటే, సో డ్యూయల్ వైఫై ఉంటుంది అని చెప్తున్నారు. సో 2.4 GHz, తర్వాత 5 GHz, సో ఈ రెండు బ్యాండ్ విడ్త్ అయితే దీంట్లో ఇస్తున్నాడు కాబట్టి మీకు ఏది కనెక్ట్ చేసుకోవాలంటే దాంతోనైతే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో తర్వాత రిమోట్ లో చూసుకుంటే మనకి గూగుల్ అసిస్టెంట్ కీ అయితే ఉంటుంది. సో మీరు ఈజీగా మీరు ఏది కావాలంటే, ఏ కంటెంట్ కావాలంటే, సో ఏ యాప్ కావాలంటే దాన్ని అయితే మనము ఈ గూగుల్ అసిస్టెంట్ తో వాయిస్ కమాండ్ చేసుకుని మనం ఇష్టం వచ్చిన యాప్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత రిమోట్ లో చూసుకుంటే షార్ట్ కట్ కీస్ కూడా ఇచ్చాడు, హాట్ కీస్ లైక్ నెట్ఫ్లిక్స్ కానీ లేకపోతే ప్రైమ్ వీడియోస్ ఇట్లాంటి హాట్ కీస్ కూడా ఇచ్చాడు అనమాట. సో రిమోట్ కూడా చాలా బాగా అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, టీవీకి సంబంధించిన ఫీచర్స్ అయితే మొత్తం అయితే తెలుసుకున్నాం కదా. సో మరి ఈ టీవీలో గుడ్ తర్వాత బ్యాడ్, అంటే గుడ్ పాయింట్స్ ఏమున్నాయి, తర్వాత బ్యాడ్ పాయింట్స్ ఏమున్నాయి, తర్వాత మీరు కొనాలా వద్దా అనేది చూసుకుందాము. సో ఫస్ట్ గుడ్ పాయింట్ చూసుకుంటే ఇది చాలా బెజల్లెస్ డిజైన్ తో వస్తుంది కాబట్టి స్లీక్ ఉంటుంది. సో మినిమల్ గా ఉంటుంది కాబట్టి మీకు మంచిగా చూడడానికి అయితే స్లిమ్ గా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత చూసుకుంటే ఇందులో డాల్బీ విజన్, తర్వాత HDR10 ఇట్లాంటి ఫీచర్స్ తో వచ్చింది కాబట్టి సో దీంట్లో మనకి స్క్రీన్ క్లారిటీ అనేది చాలా మంచిగా ఉంటుంది. ఇంకొకటి ఆటో బ్రైట్నెస్ ఫీచర్ ఉండడం వల్ల సో ఇది ఆటోమేటికలీ మన రూమ్ అంబియన్స్ కి విధంగా ఏ విధంగా ఉంటుందో, సో దానికి తగ్గట్టుగా మనకి పిక్చర్ అయితే చూపించే విధంగా ఆ బ్రైట్నెస్ అనేది అడ్జస్ట్ అయితే అవుతుంది అనమాట.
తర్వాత రిమోట్ తో కూడా చాలా ఈజీగా రిమోట్ కూడా చాలా ఈజీగా కంట్రోల్ చేసే విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఇందులో గూగుల్ అసిస్టెంట్ కూడా ప్లస్ పాయింట్. తర్వాత దీంట్లో మరి మైనస్ పాయింట్స్ ఏమున్నాయని చూసుకుంటే, సో మెయిన్ గా చాలా మంది కంప్లైంట్ చేసేది ఏంటంటే దీంట్లో యూజర్ ఇంటర్ఫేస్ లాగ్స్ అయితే వస్తున్నాయని చెప్తున్నారు. సో మనం ఎప్పుడైతే యూజర్ ఇంటర్ఫేస్ మెయిన్ పేజ్ ఉంటుందో అది ఓపెన్ చేసినప్పుడు కొద్దిగా దానికి టైం తీసుకుంటుంది. తర్వాత ఈ టీవీలో మీరు ఒకవేళ హెచ్డి సెటప్ బాక్స్ లేకపోతే ఎస్డి సెటప్ బాక్స్ పెట్టుకున్నప్పుడు, సో ఈ ఎస్డి సెటప్ బాక్స్ వల్ల మీకు పిక్చర్ క్లారిటీ అనేది తగ్గుతుందని చెప్తున్నారు. సో దాని బదులుగా హెచ్డి పెట్టుకుంటే బాగుంటుంది. సో ఎస్డి నుంచి హెచ్డికి ఏదైనా వీడియో కూడా మనం చేంజ్ అయినప్పుడు సో కొద్దిగా ల్యాగ్ అవుతుందని చెప్తున్నారు. సో నేను ఈ రివ్యూస్ చదివాను. సో అంటే ఒక ఫ్లిప్కార్ట్ లోనే కాదు, వేరే వెబ్సైట్ లో కూడా రివ్యూస్ చదివి మీకైతే ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత చూసుకుంటే ఇందులో వాల్యూమ్ అనేది చాలా తక్కువగా ఉందని చెప్తున్నారు. సో ఒకవేళ మీకు మంచి వాయిస్ కావాలి లేకపోతే వాల్యూమ్ పెద్దగా ఉండాలనుకుంటే ఈ టీవీని మాత్రం కొనకండి, ఎందుకంటే 55 ఇంచెస్ టీవీ కాబట్టి సో మంచి బాస్, తర్వాత మంచి బేస్ ఉండాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మీకు ఈ డాల్బీ విజన్ డాల్బీ సౌండ్ వస్తుంటే, సో డిజిటల్ సౌండ్ వస్తుంటే సో మంచిగా మీకు ఏదైనా మూవీ చూడాలన్నా కానీ 55 ఇంచెస్ టీవీలో మంచిగా ఉంటుంది అనమాట. సో ఇదైతే చాలా మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. వాల్యూమ్ పరంగా ఆడియో అనేది అంత బాగా లేదంట. సో మొత్తం మీద ఈ టీవీ ప్రైస్ చూసుకుంటే 46,000 అయితే ఉంది ఫ్రెండ్స్. సో మరి ఇప్పుడున్న ప్రజెంట్ టీవీలో అన్ని ఈ 55 ఇంచెస్ ప్రైస్ అయితే సో సేమ్ 46, 45, 42 ఇట్లా ప్రైజెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఈ 46,000 ఉన్న ప్రైస్ ఎప్పుడైనా ఆఫర్ ప్రైస్ లో ఉంటే 42, 40,000 అయితే వస్తుంది అనమాట. సో మీకు నచ్చితేనే తీసుకోండి. సో దీంట్లో మైనస్ పాయింట్స్ కూడా చెప్పాను, తర్వాత ప్లస్ పాయింట్స్ కూడా చెప్పాను కాబట్టి సో ఒకవేళ మీకు టీవీ నచ్చితే సో ఆ టీవీని అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీకు నచ్చిందా లేదా అనేది కింద కమెంట్ సెక్షన్ లో తప్పకుండా అయితే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ MI 5X టీవీ 55 ఇంచెస్ టీవీకి సంబంధించిన రివ్యూ ఇది. సో మీకు నచ్చిందా ఈ వీడియో, నచ్చితే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఎవరికైనా ఈ వీడియో ఇంపార్టెంట్ అనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో అడగండి, తప్పకుండా మీకైతే రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చకున్నా కానీ కింద కమెంట్ సెక్షన్ లో అయితే తప్పకుండా మీకు అంటే మీరైతే కమెంట్ చేయండి. సో దానివల్ల ఏంటంటే నేను ఇంకా ఏ విధంగా క్లియర్ గా ఈ వీడియోని మీకు అర్థమయ్యేటట్టు చేయాలో సో మీరు చెప్తే నాకు అర్థమవుతుంది. సో దాని ప్రకారం నెక్స్ట్ వీడియోలో అయితే నేను చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినా లేకపోతే నా ఛానల్ నచ్చినా తప్పకుండా ఈ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది దాన్ని అయితే గట్టిగా గుద్దుండి. సో అంతా బాబాయ్, జై హింద్.